వాసనాద్వాసుదేవస్య వసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వసుదేవ నమోస్తు తే. ఏ శ్రీహరి మనకి సర్వభోగ భాగ్యాలని అందిస్తాడో, ఏ శ్రీహరి మన బతుకు తెరువుని పరిశీలిస్తూ అలా జీవన శకటాన్ని అంటే నడక బండిని అలా నడిపిస్తూ ఉంటాడో, ఆ మహానుభావుడు ఏర్పాటు చేసినటువంటి సంక్రమణానికి సంబంధించిన సంక్రాంతి అదిగో రెండవ రోజు అవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పండుగలో రెండవ రోజు ప్రధానమైనటువంటి రోజు సంక్రాంతి. సంక్రమణం జరిగే రోజు కాబట్టి దీన్ని సంక్రాంతి అన్నారు. ఏమీ అర్థం కాల సంక్రమణం ఏమిటి అని. క్రము పాదవిక్షేపే అని ధాతువు, అంటే అడుగు తీసి అడుగు వేయడాన్ని క్రమణము అంటారు. కొద్దిగా మనందరికీ జ్యోతిషం తెలిసిన వాళ్ళమే కాబట్టి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాశులు ఉన్నాయి. సూర్యుడు ప్రతి ఒక్క రాశిలోనికి ఒక్కొక్క నెల చొప్పున ఉంటూ ఒక్కొక్క నెల కాగానే మరొక రాశిలోకి జరుగుతూ పెడతాడు. అలా సూర్యుడు ధనుస్సు అనే పేరు కలిగినటువంటి రాశి నుండి మకరం అనేటటువంటి రాశిలోనికి ప్రవేశించడం ఏదైతే ఉందో దాన్ని ఈ ధను రాశి నుండి మకరానికి సంక్రమణం చేశాడు కాబట్టి అంటే జరిగాడు కాబట్టి ఇది మకర సంక్రమణము అంటారు. అలా సంక్రమణం జరిగినప్పుడు దాన్ని సంక్రాంతి అని పిలుస్తారు. మేషరాశిలోనికి సంక్రమిస్తే మేష సంక్రాంతి, వృషభ రాశిలోనికి సంక్రమణం జరిగితే వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి, దాన్నే దక్షిణాయనం అని మనం పిలుస్తాం, దాన్నే కర్కటక సంక్రమణం అంటాం. అలాగే మెల్లగా రాశి అలా కదులుతూ ధనుస్సు నుండి మకరానికి వస్తే దీన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ మకర రాశిలోనికి సూర్యుడు వచ్చినటువంటి మరుక్షణంలో దక్షిణ అయనం నుండి ఉత్తర అయనం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది అతి ముఖ్యమైన కాలంగా తెలియచేశారు పెద్దలు. ఏ మహానుభావుడైనటువంటి భీష్ముడు, శాంతనవుడు, పెద్దదైనటువంటి తెల్లని గడ్డం కలిగిన వాడు, అద్భుతమైన అర్ధచంద్ర ఆకారంగా కుంకుమని నుదుటన దిద్దుకున్నటువంటి వాడు, అనుభవాల ముద్దగా కనిపించేటటువంటి వాడు, ఎదురుగా కనిపించేటటువంటి మానవ రూపంలో ఉన్న కృష్ణుణ్ణి భగవంతుడు మాత్రమేని అనుక్షణం తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంతకాలము ఆయన్ని ఏనాడు మానవునిగా భావించక దైవంగానే ఊహించినటువంటి వాడు, తన కర్తవ్య ధర్మ విధానం ప్రకారం కౌరవుల పక్షంలో ఉండి పాండవుల్ని వణికింపచేసినటువంటి ఉత్తమ యోధుడు ఆయన, అంపశయ్య మీద మార్గశీర్షమాసంలో పడిపోయినప్పటికీ కూడా ఉత్తర అయన పుణ్యకాలం వచ్చే వరకు కూడా జీవించాలని స్వచ్ఛంద మరణ వరాన్ని పొందినటువంటి వాడైన ఆయన ఆ ఉత్తరాయణం కోసం ఎదురు చూశాడే. అటువంటి ఉత్తర అయన పుణ్యకాలం వచ్చినటువంటి మొట్టమొదటి రోజు మకర సంక్రమణం రోజు. ఈ మకర సంక్రమణం ఏదైతే ఉందో మనం అనుకున్నట్టుగా ఇది అతి పవిత్రమైనటువంటి కాలం. ఇక్కడ నుండి 16 వరకు కూడా అద్భుతమైనటువంటి పుణ్య విధానం కలిగినటువంటి రోజుల సమూహం. అందుకే శుభకార్యాలన్నింటినీ కూడా ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. భారతీయానికి సంబంధించినటువంటి పండుగలు ఏదైనా సరే ఇవాటి నుంచి ఈ పండుగ అని చెప్పుకునే తీరులో ఉండవు. ఆకాశాన్ని సాక్ష్యంగా చేసి చూపించే తీరులో ఉంటాయి. అందుకనే దక్షిణాయనాన కనిపించేటటువంటి సూర్యుడు ఎవరో ఒకసారి జరిపినట్టుగా ఇటు ఉత్తరానికి జరిగి ప్రకాశిస్తాడు సరిగ్గా ఉత్తరాయణం వచ్చినటువంటి రోజున. ఎంత ఆశ్చర్యం! ఆకాశాన్ని సాక్ష్యంగా చూపించి చెప్పుకోదగిన అద్భుతమైన పండుగలు కలిగినటువంటి ధర్మం హిందూ ధర్మం మాత్రమే. ఈ సంక్రాంతి ఇంత పెద్దది గొప్పది కాబట్టి
ఈ సంక్రాంతి గొప్పతనాన్ని తెలియచేయడం కోసం ఈరోజు నుండి ఏం చేయాలో చెప్పడం కోసమే నెల రోజుల వెనుక నుండి భారతీయ మాత అంటే హిందూ ధర్మానికి సంబంధించిన తల్లి చక్కగా నేల మీద ఆవు పేడతో కడాపి చల్లుతుంది. అలా నేలని అలుకుతుంది ఆ ఆవు పేడతో. ఈ అలికిన నేల కనిపించే ఆకాశానికి సంకేతం. ఆ నేల మీద పెట్టేటటువంటి ప్రతి చుక్క ఆకాశంలో కనిపించే చుక్కలకి సంకేతం. చుక్క అంటే నక్షత్రం అని తెలుగులో అర్థం ఉంది. ఆ చుక్కలకి సంకేతం. ఆ తల్లి ఇలా జాగ్రత్తగా వంకర్ల వంకర్ల తిప్పుతూ సరైనటువంటి పద్ధతిలో ఎక్కడా తప్పు లేకుండా జాగ్రత్తగా తీర్చిదిద్దేటటువంటి ముగ్గు ఏదైతే ఉందో అది ఏదో తన బుద్ధికి తోచినట్లుగా పెట్టేటటువంటి ముగ్గు కాకుండా ఆకాశంలో ఆ రోజున ఏ విధమైన ఖగోళ విన్యాసం, ఎక్కడ ఏ నక్షత్రం ఉందో, ఎక్కడ ఏ గ్రహం ఉందో ఆ విధానాన్ని ఆ పైకి సరి అయినటువంటి ప్రతిబింబ రూపంలో చూపించేటటువంటి ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయునిగా కనిపించేటటువంటి తల్లి తెలుగు తల్లి. అంత గొప్ప విశేషం. ఇలా ఏర్పాటు చేయబడ్డటువంటి ముగ్గులు అనేకమైనటువంటి భంగిమల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా గుండ్రంగా అంటే అర్ధచంద్ర ఆకారంగా మరొక అర్ధచంద్ర ఆకారంగా పెట్టి మధ్యలో చిన్న చుక్కని పెడతారే, అది మనం గ్రహణానికి సంకేతంగా తెలియచేస్తారు, గ్రహానికి సంకేతంగా తెలియచేస్తారు. మన విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఫ్లయింగ్ సాసర్స్ అనే పేరిట ఎగిరేటటువంటి పళ్ళేల్లో ఉండేవి ఏవైతే చూపిస్తారో ఆ విశేషాన్ని భారతీయ మాత అంటే తెలుగు తల్లి ఈనాడో చూపించింది నేల మీద. మూడు చుక్కలు అడ్డంగా మూడు చుక్కలు నిలువుగా పెట్టేటటువంటి ఏ 9 చుక్కల ముగ్గుందో అది సంపూర్ణంగా నవగ్రహాలకి సంకేతమైనటువంటి ముగ్గు. ఇలాంటి ముగ్గులన్నిటినీ కూడా ఆకాశంలో శ్రీహరి నెల రోజుల క్రితం నుంచి ఏర్పాటు చేయించి ఖగోళ శాస్త్రంలో, ఖగోళ విధానంలో, ఖగోళ ఆ స్థలంలో అద్భుతమైనటువంటి మార్పులను చేస్తూ కనిపిస్తాడని ఈ తల్లి ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయురాలిగా మనకి తెలియచేస్తుంది. అంటే ఇక్కడి నుంచి కాలంలో మార్పు వస్తుంది అని పరోక్షంగా సూచిస్తోంది అన్నమాట నేల మీద ముగ్గు. ఆ ముగ్గులు అలా నెల రోజుల పాటు వేయబడతాయి. సంక్రాంతి వరకు కూడా, సంక్రాంతి నుండి కూడా 3 రోజుల పాటు వేయబడతాయి. ఇది ముగ్గుల రహస్యం. అలా ముగ్గు పెట్టగానే వెంటనే ఆ తల్లే మళ్ళీ మధ్యలో పెద్దదైనటువంటి ఒక పేడ ముద్దని, చుట్టూరా చిన్న చిన్న పేడ ముద్దల్ని గుండ్రని ఆకారంలో తీర్చిదిద్దుతుంది. ఆ ఉండేటటువంటి పేడ ముద్ద మధ్యలో వేలితో చిన్నగా అలా గురుగులా చేసి బంతి పూల రెక్కల్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ఏర్పాటు చేసి అలంకారంగా బాగా అందంగా కనిపించే పేడ ముద్దలకి తెల్లనైనటువంటి వరిపిండితో చుట్టూరా గీతలు గీస్తుంది, నిలువుగా గీతల్ని. అలా చుట్టూరా ఉండేటటువంటి పేడ ముద్దలు, ఆ మధ్యలో ఉండే పేడ ముద్ద మంచి అలంకరింపబడి కనిపిస్తాయే, ఏమిటి పేడ ముద్దలు ఏమిటి అని అనుకునేలోగా వాటికి నైవేద్యాలని కూడా తెలియచేస్తుంది, ఇస్తుంది అమ్మ. ఆ మధ్యలో కనిపించేది చుట్టూరా ఉన్నవి పేడ ముద్దలు అని అనుకుంటే దృష్టిదోషం బాగా ఉన్నటువంటి వ్యక్తి కిందే లెక్క. మధ్యలో కనిపించేటటువంటి పెద్దగా కనిపించే పేడ ముద్ద బాగా అలంకరింపబడి కనిపించే ఆమె గోదాదేవి. చుట్టూరా ఉండేటటువంటి చిన్న చిన్న ఆ గుండ్రగా కనిపించేటటువంటివన్నీ కూడా కృష్ణ భక్తురాళ్ల సమూహం. గమనించుకోగలగాలి, ఎందరో ఆడవాళ్ళు చుట్టూరా ఉంటే మధ్యలో యోగ్యురాలు సంస్కారవతి, జాగ్రత్తగా కష్టం సుఖం అనుభవం అన్నీ తెలిసినటువంటి వ్యక్తి భర్తతో సుఖంగా ఆరోగ్యంగా సంసారాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి ఆ స్త్రీ ఉన్నట్లయితే చుట్టూరా ఉండేటటువంటి ఆడవాళ్ళకి దిక్కుమాలిన బుద్ధులు ఏమీ రావు. చక్కనైనటువంటి ఆరోగ్యకరమైన సంస్కారవంతమైన విధానంతో జీవించే లక్షణం లక్ష్యం ఉంటుంది. అదే ఏ విధంగానూ పనికిరాని మారి ఉండేవాళ్ళు ఉంటారే, పనికిరాని వాళ్ళు వాళ్ళ మధ్యలో వాళ్ళని ఉంచుకుని చుట్టూరా చేరితే దాని బుద్ధులే వీళ్ళందరికీ వస్తాయి. అందుకనే ఈవేళ అనేకమైనటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలతో ప్రపంచం నడుస్తోంది. ఆ మధ్యలో ఉన్న గోదాదేవి వీళ్ళందరికీ కృష్ణ భక్తిని నేర్పింది, తెల్లవారుజామున లేవడాన్ని నేర్పింది, లేచి స్వయంగా అలంకరించుకుని కృష్ణుడిని దర్శించడాన్ని నేర్పింది,
వాళ్ళందరిలోనూ రక్తపు అణువులోనూ కూడా కృష్ణభక్తి తత్వాన్ని పూర్తిగా నిరపింది గోదాదేవి. ఆవిడ్ని మార్గదర్శకంగా తీసుకోవాలని చెప్తూ ఆ తల్లికి నమస్కారాన్ని చేస్తూ కృష్ణభక్తురాళ్ళైన ఈ అందరికీ కూడా నివేదనని సమర్పించడం, మాలో కృష్ణభక్తిని ఎంత జాగ్రత్తగా నేర్పావని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించడం, నైవేద్యాన్ని పెట్టడం దాని లక్ష్యం. ఈ చక్కగా ఏర్పాటు చేయబడ్డ ముగ్గుల మధ్యలో కనిపిస్తాయి ఈ ఏర్పాటు చేయబడ్డ ఆ పెద్దవైనటువంటి గోదాదేవి, చుట్టూరా ఉన్న కృష్ణభక్తురాళ్ళు అందరూ కూడా. అలా ఈ గొబ్బెమ్మల పర్వం ముగియగానే వెంటనే అక్కడికి గంగిరెద్దొస్తుంది. ముందు ఒకరు, వెనుక ఒకరు. ముందువారు చక్కగా శృతి లయబద్ధంగా మృగిస్తూ ఉంటే సన్నాయిని వెనుకవారు బూ అంటూ ఒకే ఒక ధ్వనితో అతను వస్తాడు. ఆ వెంటనే అదే నోటితో ఊదుతూ వెంటనే రెండు వైపులా మద్దెని మోగిస్తూ వస్తాడు. ఆ మధ్యలో వచ్చేటటువంటి గంగిరెద్దు ఏదైతే ఉందో అది ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని, పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత విద్యార్థి ఎలా సెలవులు ఇచ్చాడన్న ఆనందంతో స్వయంగా సంతోషంగా అలా తిరుగుతూ కనిపిస్తాడో అదే తీరుగా గంగిరెద్దు కూడా. నేను ఇప్పటి వరకు కూడా ఈ యజమానికి భూమిని దున్నాను, నాగలి బరువుని మోశాను, చాలాసేపు శ్రమించాను, మొత్తం అంతా ధాన్యం వచ్చేంత వరకు సహకరించాను, వచ్చినటువంటి ధాన్యాన్ని స్వయంగా బండ్లని నా భుజం మీద వేస్తే బండి భారాన్ని కాలి ద్వారా మోసి అదిగో గాదెన్నన్నింటినీ నింపాను. నేను ఈ సంవత్సరం విజేతని, చక్కని పంటని తెచ్చాను, గాదులన్నీ నిండాయంటే దానికి కృషి నాది ఉంది దాని వెనుక అని ఆనందంతో పరీక్షలో విజయ గర్వంతో రాసినటువంటి వాడు ఎలా కనిపిస్తూ ఉంటాడో ఆ తీరుగా ఎద్దు పనంతా అయిపోయిన తర్వాత అలా గాలికి తిరగడానికి వస్తుంది. లోకంలో మనం కానీ చూస్తే పనున్నప్పుడు గాలికి తిరిగేటటువంటి ఎద్దుల్ని చూస్తాం, ఇక్కడ అలాంటి ఎద్దు కాదు. పని అయిపోయిన తర్వాత నేను విజయాన్ని సాధించాననే ఆనందంతో తిరుగుతుంది గంగిరెద్దు. ఆ గంగిరెద్దు ఇంత సహాయాన్ని చేసిందనే యథార్థాన్ని తెలియచెప్తూ ముందొకరు వెనుక ఒకరు సమ్మాన సౌరభాలతో స్వయంగా వాళ్ళు వస్తారు. ఆ వచ్చినటువంటి ఎద్దుకి యజమాని అయినటువంటి వాడు, గృహిణి అయినటువంటి ఆమె సమ్మానాన్ని చేస్తారు. ఒక బొంతని కప్పి, బొంత అంటే చీరల్ని వస్త్రాలన్నింటినీ కలిపి మందంగా కుట్టినటువంటి ఒక పెద్దదైనటువంటి చీర, ఆ ఏ పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణపు వస్త్రాన్ని కప్పుతారు. మంచి అమోఘంగా ఉపన్యసించినటువంటి పండితుడికి తన కళా విన్యాసాన్ని చూపించినటువంటి మహాద్భుతమైనటువంటి వైదుష్యం కలిగిన పండితుడికి బ్రహ్మాండమైన కాశ్మీరు పట్టుశాలువా కప్పితే ఎంత ఆయన ఆనందపడతాడో అలా ఈ ఎద్దుకు ఒక పాత బొంత కప్పగానే అంత సంతోషపడి అంబాని ఒకసారి త్రేంచి అక్కడి నుంచి రంకె వేసి బయలుదేరుతుంది ఆ గంగిరెద్దు. ఇంకో విశేషం కూడా ఉంది గంగ ఇర ఎద్దు అని. గంగ అంటే గంగమ్మని, ఇర ఆ తల మీద పెట్టుకుని మోసేటటువంటి ఎద్దు. ఆయన గంగమ్మని తల మీద పెట్టుకుని మోసేటటువంటి వాడు శంకరుడు కాబట్టి సాక్షాత్తు వచ్చినటువంటి గంగిరెద్దు స్వయంగా తాను శంకరుణ్ణి అని చాటుతూ వస్తుంది. ఆ ఎద్దుకుండేటటువంటి మూపురం ఏదైతే ఉందో ఆ మూపురానికి మూడు రేఖలు గీసి మధ్యలో ఒక బొట్టుని పెట్టి అది శివలింగ ఆకారంగా ఏర్పాటు చేసి దానికి పుష్పమాలని కూడా వేసి నమస్కరిస్తారు అందరూ కూడా. ఆ గంగిరెద్దు అక్కడి నుంచి వెడుతుంది. సంక్రాంతి నాడు కనిపించేటటువంటి సంప్రదాయ విధానాలు ఎన్నున్నాయో గమనిస్తే ఆశ్చర్యపడతాం. ఇటు శైవ విధానంతో ఒకసారి గంగిరెద్దు అలా మెల్లగా కదిలిందో లేదో వెంటనే హరిదాసు వస్తాడు. హరిదాసు చిడతలని ఎడమ చేత్తో మురుగిస్తూ కుడి చేతితో వీణని మీటుతూ వేగంగా అక్కడి నుంచి గబగబ గబగబ గబగబా వస్తూ నోటి నిండుగా హరినామ సంకీర్తనాన్ని మాత్రమే చేస్తూ ఎప్పుడు స్వయంగా ఆ యజమాని లేదా గృహిణి ధాన్యాన్ని తన తల మీద ఉన్న గిన్నెలో పోయబోతారో అప్పుడోసారి మోకాళ్ళ మీద కూర్చుని తల మీద ధాన్యాన్ని పోసేటటువంటి సందర్భంలో కృష్ణార్పణం అంటాడు. గమనించుకోగలగాలి, నెత్తి మీద గుండ్రంగా కనిపించేటటువంటి ఏ పాత్ర ఉందో అది భూమికి సంకేతం. ఆ భూమి అనేటటువంటి దానిలో వచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని వేయడం అనేది
ఈ ధాన్యమే మరింక ధాన్యాన్ని రావడానికి ఉపయోగించేటటువంటి విత్తనాలుగా నేను అర్థం చేసుకోగలిగాను. ఓ శ్రీ మహావిష్ణువు, నీ నెత్తి మీద నువ్వు భూమిని ధరిస్తున్నావు కాబట్టి ధరించినటువంటి భూమిలో నువ్విచ్చిన ధాన్యాన్ని నీకే నేను సమర్పిస్తున్నాను కాబట్టి తిరిగి మళ్ళీ ఒక్కొక్క గింజని లక్షల గింజలుగా చేసి మళ్ళీ నాకు అనుగ్రహించు అనే కృతజ్ఞత సమర్పణ భావం అదిగో ఆ ధాన్యం వేయడంలో కనిపిస్తుంది. ఆ ధాన్యాన్ని తీసుకునేటటువంటి హరిదాసు బిచ్చగాడు కాదు కాబట్టి నేను తల్లి కృష్ణ అర్పణం, ఆ కృష్ణుడికే నేను అర్పిస్తున్నానమ్మా, ఇది నాకు తెలుసు, ఇది స్వయంగా కృష్ణుడు అందించింది అని, నేను కూడా కృష్ణుణ్ణి స్మరించి మాత్రమే ఈ ధాన్యాన్ని నా ఇంటికి పంపిస్తాను, ఆ కృష్ణుణ్ణి స్మరించి మాత్రమే ఈ ధాన్యాన్ని బియ్యంగా చేసుకుని నేను నా కుటుంబం అంతా స్వీకరిస్తాం, హరినామ సమర్పణాన్ని చేస్తూ హరినామాన్ని సంకీర్తనం చేస్తూ స్వీకరిస్తాను, సర్వం విష్ణుమయం జగత్ అని తేల్చి చెప్తాడు హరిదాసు. ఏ మహానుభావుడైన హరిదాసు చక్కనైనటువంటి వస్త్రాన్ని ధరిస్తాడో అది శ్రీహరి ధరించినటువంటి పట్టు పీత అంబరంతో సమానం. పైన ఏ వస్త్రాన్ని కప్పుకుంటాడో అది శ్రీహరి ధరించినటువంటి చక్కని పచ్చని వస్త్రానికి సంకేతం. ఏ హరిదాసు మెడ నిండుగా పుష్పమాలను వేసుకుంటాడో అది శ్రీహరి ధరించినటువంటి వనమాలకి సంకేతం. నిలువుగా ఏ నామాన్ని హరిదాసు పెడతాడో అది శ్రీ మహావిష్ణువుకి ఏర్పాటు చేసినటువంటి తిరునామానికి స్పష్టమైనటువంటి సంకేతం. శరీరం నిండుగా చక్కని పుష్పమాలికల్ని చెండులుగా ధరించి ఉంటాడో అదంతా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన పుష్ప యాగాన్ని నిరంతరం చేసుకునే మూర్తికి సంకేతం. అటువంటి మహావిష్ణు స్వరూపమైనటువంటి వాడు ఎక్కడో ఆలయంలో ఉన్నటువంటి వాడిని మనం దర్శిస్తూ ఉంటే ఇక్కడ హరిదాసుగా వచ్చి స్వయంగా అలా చలన్మూర్తిగా అంటే కదిలే శ్రీహరి ఎలా ఉంటాడో అలా ఆయన వెళ్ళిపోతాడు. ఇంకో రహస్యం ఇక్కడ ఉంది. తెల్లవారుజామున మనం దేన్ని వింటే ఆ రోజు రోజంతా అదే మన బుద్ధిలో అలా కదులాడుతూ ఉంటుంది. ఏ దరిద్రపు దిక్కుమాలిన పాటనో కానీ మనం సినిమాల్లోదో మరో చోట విన్నట్టయితే రోజు రోజంతా అది మనని పీడిస్తూనే ఉంటుంది. అలాంటి బాధ లేకుండా మహానుభావులైనటువంటి పూజ్యులైన పెద్దలు చక్కని హరినామ సంకీర్తనాన్ని నెల రోజుల పాటు ఈ హరిదాసు ద్వారా చక్కనైనటువంటి వాద్య విధానం ద్వారా మన చెవుల నిండా నింపి ఓ వ్యక్తి, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందిరా, ఇదిగో ఈరోజు సంక్రమణం కూడా సంక్రమించింది, ఆ నెల రోజుల నుంచి నువ్వు విన్నటువంటి ఆ హరినామ సంకీర్తన గానాన్ని ఇలా నిరంతరం నీ చెవుల నిండా నింపుకుంటూ ఉన్నట్టయితే ఏనాటికైనా ఈ కళ్ళకి శ్రీహరి దర్శనం కలుగుతుందని తెలియచేసే ఉపదేశించే అమోఘమైనటువంటి ఉపదేష్ట గురువు హరిదాసు. సామాన్యుడు కాడు ఈ హరిదాసు. ఇక్కడి నుంచి ఎలా కదిలాడో లేదో, జంగమ దేవరా వస్తాడు. దేవరా అంటే దైవం, జంగమ అంటే కదిలేవాడు అని అర్థం. దేవుడు కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో సూచించేటటువంటి వాడు జంగమ దేవరా. ఆయన స్వయంగా వస్తూ పెద్దదైనటువంటి గంటని మోగిస్తూ ఈ బొటన వేలికి చక్కనైనటువంటి విభూతిని రాసుకుని తన దగ్గర ఉన్నటువంటి విభూతి గడ్డకు అలా రాసి వచ్చిన వాళ్ళందరికీ కూడా శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్ఠతి అనే మంత్రాన్ని చదివి ఈ నుదుటికి అర్థంగా రాస్తాడు. ఇక్కడ ఉండేటటువంటి నాడి పేరు సుషుమ్న నాడి. దీన్నే ఇడ పింగళ సుషుమ్న అనే మూడు కలిసేటటువంటి ప్రయాగ క్షేత్రం శరీరంలో ఇది. దాన్ని ఒత్తి ఈ విధంగా నుదుటికి బొట్టు పెట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తుని దీవించి వెళ్ళే ఉత్తమ దైవం జంగమ దైవం. ఆ దేవర వెళుతూ వెళుతూ గట్ట గట్టిగా మోగించి ఏ విధమైన భూత ప్రేత విధానాలు దృష్టిదోషాలు ఈ వ్యక్తికి లేకుండా ఉండాలని తెలియజెప్తూ రక్షగా గీస్తాడు అడ్డంగా ఈ బొటనవేలితో. బొటనవేలు వ్యక్తి యొక్క శక్తికి కేంద్రమని తెలియజెప్తుంది శాస్త్రం. అంచేతనే పిల్లలకి అన్నప్రాసన మహోత్సవాన్ని చేసేటటువంటి సందర్భంలో తండ్రి అయినటువంటి వాడు మొట్టమొదటగా అన్నాన్ని తినిపించేటటువంటి సందర్భంలో అన్నంలో ఈ బొటనవేలిని పెట్టి అది పిల్లవానికి అలా నోటికి తాకిస్తాడు. తన యొక్క సంపూర్ణమైన తపశ్శక్తి సారం తన పుత్రునికి చెందాలి, పుత్రికకి రావాలి అనే అభిప్రాయంతో
సరిగ్గా అదే విధానాన్ని ఇక్కడ చేస్తూ బఠనవేరితో సుషుమ్నానాడితో పాటు మిగిలిన రెండు నాడులు కలిసిన ప్రయాగ క్షేత్రాన్ని అంటే ముక్కోటి భాగాన్ని గట్టిగా నొక్కి ఆ విభూతిని రాసి నీకు రక్షణగా నేను నిలుస్తున్నాను, ఇది శివ విభూతి కారణంగా అని చెప్పి అతడు అక్కడి నుంచి కదులుతాడు. ఆ మీదటి వస్తాడు పిట్టల దొర అనేటటువంటి వాడు. నోటి నిండా అమోఘంగా మాటలు మాట్లాడుతూ అంతరాజ్యాన్ని చేసినటువంటి హరిశ్చంద్రుడు నా దగ్గర సేవ చేశాడు. ఇంత బ్రహ్మాండంగా అలంకారం చేసుకుని అంత అందగాడైనటువంటి నలుడికి అలంకారాన్ని చేసిన వాడిని నేనే అని ఇలా కోతలన్నీ కోస్తూ పిట్టల దొర చాలా అద్భుతమైన విన్యాసాన్ని చేస్తాడు. లోకల్లో కొందరు ఉంటుంటారు, వాళ్ళు కోతలు కోసేసేటటువంటి సందర్భంలో అవతలి వాళ్ళు మనం వెర్రివాళ్ళుగా గమనిస్తున్నారు, వీడు కోసేస్తున్నాడు కోతలు కోస్తున్నాడని అనుకుంటారనే బిడియం, సిగ్గు, లజ్జ, అభిమానం ఏమాత్రం లేకుండా అలా నిరంతరం కోతలు కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి లక్షణాన్ని ప్రదర్శిస్తూ పిట్టల దగ్గర వచ్చి అంతసేపు మాట్లాడిన తర్వాత నమస్కరించి, అయ్యా విచిత్ర వేషాన్ని వేశాను, తమ అభిమానం కొద్దీ, ఏమిస్తే దాన్ని తీసుకుపోతాను అని అంటాడు. ఏదో కొంత ధాన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు గృహస్థు. ఇది మనకి పరోక్షంగా ఒక విశేషాన్ని నేర్పుతుంది. లోకల్లో ఇలాంటి కోతల రాయుళ్ళు చాలామంది ఉంటారని, వాళ్ళ గురించి చాలా ఆలోచనాత్మకంగా మనం ఉండాలని, చెప్పినటువంటి ప్రతివాడి మాటని నమ్మడం ఏమాత్రము సరికాదని, వాడికి ఎంత స్థాయి శక్తి ఉందో గమనించుకోగలగాలని, గమనించుకోవాలని పరోక్షంగా తెలియచేస్తాడు ఈ పిట్టల దొర. ఇతను వెళ్ళిపోయాడో లేదో బుడబుడక్కలు వాయిస్తూ డమరుకాన్ని మోగిస్తూ ఇంకొక వస్తాడు. పలుకు పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, అన్ని పలుకులు నా పలుకున పలుకు అంటూ. ఇదెంత గొప్ప మాట. అమ్మా, నాకు నిజంగా జ్యోతిష శాస్త్రంలో ప్రవేశం లేదు, అయినా ఓ మధుర మీనాక్షి, నీ పలుకు, నీ మాట, అలాగే కాశీలో ఉండే విశాలాక్షి మాట, ఇలా అందరి యొక్క మాటలు నా పలుకున, నా మాటన పలికి ఈ గృహస్థు ఎవరైతే ఉన్నారో అతనికి నేను చెప్పేటటువంటి జోస్యం ఫలించుగాక అని చెప్తూ ఈ డమరుకాన్ని మోగించి, అయ్యా మీ ఇంట్లో పెళ్ళవుతుంది, మీ ఇంట్లో ఇదిగో మీ వాడికి ఉద్యోగం రాజుగారి కొలువులో వస్తుందని వేవో చెప్తాడు. ఆ మాట నా కంఠాన పలకాలి అని అనడం ఎంత గొప్ప మాట. ఏ జ్యోతిష్కుడైనా సరే పరమేశ్వరుని వాక్కు తన వాక్కులోనికి ప్రవేశించినప్పుడు చెప్పినటువంటి ఫలితం ఫలితానికి వస్తుంది తప్ప ప్రతివాడు చెప్పినటువంటి జోస్యం ఫలించకపోవడానికి కారణం పరమేశ్వరుని వాక్కు తన వాక్కులోనికి రావడం రాకపోవడం మాత్రమే. అంత విశేషాన్ని తెలియజేస్తాడు ఈ సంక్రాంతి నాడు. పెద్దలందరినీ తలుచుకుని వారికి చక్కనైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేసి బంధుమిత్రి సమేతంగా చేస్తూ దానికి ముందు తర్పణాలని కానీ విడిచినట్టయితే పితృదేవతలందరూ అక్కడ మా వాడు పెడతాడట అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పరమ సంతోషాన్ని పొంది రెండు చేతులు ఆశీర్వదిస్తారు, మనం అభివృద్ధి పథాన వెళ్ళాలి అని. ఎదురు చూసేటటువంటి పితృదేవతలను నిరుత్సాహపరచరానటువంటి రోజు ఈ సంక్రాంతి రోజు. అంతటి సూర్యుడు అమోఘమైనటువంటి ప్రవేశాన్ని చేసి మెల్లగా వేడిమిని పెంచేటటువంటి రోజు, పితృదేవతలందరినీ మనకి దర్శింపజేసే రోజు, వారికి పెద్దల్ని తలుచుకుని మనం పెట్టేటటువంటి ఆ నివేదనని ఇచ్చేటటువంటి రోజు సంక్రాంతి రోజు. అటువంటి సంక్రాంతి మన జయ జయశంకర టీవీ ప్రేక్షకులైన అందరికీ కుటుంబ సభ్యులతో సహా సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అందించాలని, ఆ ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని సంపూర్ణ అనుగ్రహం లభించాలని కోరుకుంటూ స్వస్తి.